మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలైన రాజోలి, ఐజా, మానవపాడ్, ఉండవల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. తుంగభద్ర డ్యాం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువన ఉన్న సుంకేశుల డ్యాంకు నీటిని వదలడంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తుంగభద్ర నది పోటెత్తడం వల్ల ఎన్నో వేల ఎకరాలు, వందల ఎకరాలు నీట మునిగి ఈ పంటలు చాలా వరకు నష్టమైనాయి. ఒక ఎకరాకు వచ్చేసి పత్తి, మిరప ఇవన్నీ పెట్టేస్తున్నది ప్రాంతం అంతా. కానీ ఇంతవరకు గవర్నమెంట్ కానీ ప్రభుత్వ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా రాలేదు. ఇక్కడ ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. దీన్ని గమనించి గవర్నమెంటు, ప్రభుత్వం గమనించి దీనికి